నిన్నే ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థాన పాదయాత్రకు సంబంధించి రెస్పాన్స్ ఎలా ఉంది? సో మీరు పాదయాత్రకు వెళ్ళొచ్చారు కాబట్టి ఎలాంటి రెస్పాన్స్ కనిపించింది? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ మోకాలు గాయం కారణంగా కొన్నాళ్ల పాటు దూరంగా ఉండటం మళ్ళీ రావటం. సరే, నిజంగా నేను కూడా రాజశేఖర్రెడ్డి గారు చంపేయడానికి ముందు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ఒక రాజకీయ పార్టీతో సంబంధం లేని ఒక రైతు నాయకుడు నేను. సో రాజశేఖరరెడ్డి గారు మీద రైతు సమస్యలు కాదు, అనేక సమస్యలు మీద ఆయన తీరుకు మేము మెచ్చుకున్నాం. కానీ రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం నిజంగానే అప్పుడు దాకా ఏం చేసింది ప్రజలకు? సో ఆ కుటుంబం ప్రజలతో ఎలా ఆప్యాయతతో ఉంది? సో షర్మల గారు బయటకు వచ్చేదాకా షర్మల గారి గురించి ఎవరికి కూడా తెలియదు. సో రాజశేఖరరెడ్డి గారు కుమార్తె షర్మల అంతే. కానీ బయటకు వచ్చిన తర్వాత షర్మల గారు నిల్తూ ఉన్నప్పుడు ఒక పిల్ల వచ్చి, అక్క నేను నా చదువు ఆగిపోయింది అంటే ఏడుస్తూ చెబితే షర్మల కూడా వేడి చేసిన పరిస్థితులు. సో ఎక్కడ కూడా అంటే వాళ్ళ స్పందన అది నటిస్తున్న నటించే వ్యక్తులు చేసేదానికి నేను వాళ్ళ వాస్తవ విషయాలతో వచ్చిందండి. అలాగే విజయం గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడ అధికారిక వేదిక మీద ఎక్కడ చూడ ఇంటికి ఎవరైనా సరే ఆవిడ చేతితో వడ్డన చేసి పెట్టిన ఒక తల్లి విజయం గారు. సో ప్రజలు దాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఇవాళ శర్మల గారు వెళ్తూ ఉంటే 65-70 సంవత్సరాలు ఉన్న మహిళలు వచ్చి, సహజంగా ఆడపిల్లలు ఎవరైనా సరే లేడీస్లు వచ్చి బుగ్గలు తవరదీసేదాకా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అమ్మాయిని బుగ్గలు నడుస్తూ వాళ్ళని వాటేసుకుని వెళ్తున్న తీరు ప్రజల్లో చూస్తున్నప్పుడు వాళ్ళకి ప్రజల మీద ఉన్న ప్రేమ, సో వాళ్ళు వాళ్ళకంటే కూడా ప్రజల కోసం వాళ్ళు నడుస్తున్న తీరు ప్రజలకి చాలా ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారి ప్రేమ వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు విజయమ్మ గారి ప్రేమ, షర్మిలమ్మ గారి ప్రేమ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అంతా వాళ్ళకన్నీ తెలుస్తోంది. అందుకని ఎవరు ఎన్ని రకాలుగా నెగిటివ్ ప్రాపగండా చేసినా సరే ఎక్కడ షర్మిల గారు వస్తున్నారు అంటే షర్మిల గారిలో రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నారు, షర్మిల గారిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధిగా చూస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? ఇంకొకటి, షర్మిల గారు ముఖ్యమంత్రి కావడానికి పాదయాత్ర చేయట్లా. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ప్రతి కార్యక్రమం తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఈ ప్రభుత్వ విధానాలు మీకందరికీ మేము అండగా ఉంటాం. ఆత్మస్థైర్యం నింపడానికి షర్మిల గారు వెళ్తున్నారు, వెళ్తూ వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళని తన దగ్గర పిలిపించుకోవట్లా, లేకపోతే ఎక్కడ కూడా ఇవాళ తీసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేక విమానం వేసుకుని తిరిగితోంది తిరిగే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. సో ఎవరు కూడా వాడు ప్రత్యేక విమానం వేసి తిరిగే వాళ్ళు లేరు. సో వీళ్ళెవరు కూడా ప్రజల్లో గెలుచు పాదయాత్ర ఒక మహిళ నిజంగా ప్రపంచ చరిత్రలోనే మా పిల్లలు తన కుటుంబం వీళ్ళు పుట్టినింటి కోసం పుట్టినింటి గౌరవం కోసం నిలబెట్టడానికి వచ్చిన మహిళ. సో అందుకని మా ఆడపడుచు అంటున్నారు ప్రజలు, ఆడపడుచు ఏ కార్యక్రమం అయినా సరే ఇవాళ హిందూ సంప్రదాయం ప్రకారం ఆడపడుచుతో మొదలు పెడతాం. ఎక్కడున్నా సరే ఆడపడుచు కొబ్బరికాయ గుర్తేనే గృహప్రవేశం అని పిలివాన్ని చేస్తాం. ఇక్కడ కూడా షర్మిలమ్మ అలాగే తన అన్న ఎందుకు బయటకు వచ్చాడో, ఎన్ని సమస్యలు సృష్టిస్తున్నారో తండ్రి ఆశయం కోసం అన్న ఆశయం కోసం బయటకు వచ్చిన షర్మిలమ్మ ఆవిడకి నిజంగా ప్రజలందరి దీవెనలు ఉన్నాయి. సో కార్యక్రమం దీర్ఘవిజయంగా ఎక్కడ దాకా అనుకుంటే అక్కడ దాకా ఇంకా నూతనోత్సాహంతో కార్యక్రమం జరుగుతుందండి. రైట్, ఒక రైతు నాయకుడిగా చెప్పండి, రాష్ట్రంలో అసలు ప్రభుత్వ పాలన జరుగుతుందన్నట్టారు. మళ్ళీ మనకి చాలా వరకు అసలు నేను చెప్పేదంటే ప్రజల నుంచి వచ్చే దగ్గర నుంచి వస్తుంది. ఎవరు కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఉందని అనుకోవట్లా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అనుకోవట్లా. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు లేదా కొంతమంది మాత్రమే వాళ్ళు అంటున్నారు. రోడ్డు మీద మాత్రం ముఖ్యమంత్రిని దద్దమ్మ అని మాట్లాడతాడు, అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్. సో ఒక ముఖ్యమంత్రి మేము ఇప్పటికీ లేకపోయినా సరే ముఖ్యమంత్రికి గారికి లేక ఆ సీట్కి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చుకున్నారు ప్రజాస్వామ్యంలో. ఆయన విజయ్ కిరణ్కుమార్ రెడ్డి గారు స్పీకర్ గా ఎన్నికైతే ఈ దేశ చరిత్రలోనే అపోజిషన్ నాయకుడు స్పీకర్ దాకా సీటు దాకా తీసుకెళ్లని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. ఆయన పగలేమో ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాడు, రాత్రి ఫోన్ చేసుకుని మాత్రం ఆహా నేను బాగా దిక్కాను అని మాట్లాడుతుంటాడు. ఇవాళ అవిశ్వాస తీర్మానంలో మీరు పెట్టమంటే నేను పెడతానని అడుగుతున్నాడు. ఎవరు పెట్టమంటే అసలు మీ బాధ్యత అది. సో మైనారిటీ ప్రభుత్వం నడవటం అనేది ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి రాజ్యాంగ పరంగా నీ బాధ్యతను నువ్వు విస్మరిస్తున్నావు, పెట్టవు. ఒకవేళ నువ్వు పెట్టడమే కాదు విశ్వాస తీర్మానం పెట్టుకున్నప్పటికి కూడా ఎంతమంది అవసరం ఉంటే అంతమంది ఎమ్మెల్యేలు అటెండ్ కారు మీ ఎమ్మెల్యేలు సెంట్రల్ ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. పూర్తిగా నీ అండతోనే ప్రభుత్వం నడుస్తుంది. అసలు అపోజిషన్ పార్టీ కానే కాదు, అంటే డిఫాక్టో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఈ రోజు ఈ ప్రజల సమస్యల మొత్తానికి ఈ వైఫల్యాన్ని మొత్తానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహించాల్సి వస్తుంది. అధికారంలో ఉండగా ఈ కార్యక్రమాలు ఏం చేపట్ల చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు కావాల్సిన రెండు మరి ఈ విషయంలో లేకపోతే ఇరవై నిర్మాణం విషయంలో వృద్ధుల పెన్షన్ల విషయంలో లేకపోతే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గిట్టుబాటు ధరల విషయంలో రైతులకి
ఎక్కడ విద్యార్థులకి విశేషం బీసీ పిల్లలకి ఎక్కడ కూడా అధికారంలో ఉన్నా ఈ కార్యక్రమాలు అయ్యి నేను నడపలేను నాకు చేతకాదని చెప్పాడు విద్యుత్ విద్యుత్ విషయంలో. కానీ ఇవాళ నువ్వేం చెప్తుంది, నీ అనుమతితో నడుస్తున్న నీ బలంతో నడుస్తున్న ప్రభుత్వాన్ని పబ్లిక్ లో మాత్రం మాట్లాడితే మాత్రం ప్రజలు నమ్ముతారని అనుకోవద్దు. సో ప్రభుత్వం నడుస్తున్న ఎవరు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రంలో పాల్గొందని ఎవరు అనుకోవట్లేదు.